డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. నేను మీకు ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన జాబ్స్ ఏంటి, వాటికి ఉండే ప్యాకేజ్ అంటే శాలరీ ప్యాకేజ్ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఫ్రెండ్. ఇది ఏంటంటే, అసలు డిజిటల్ మార్కెటింగ్ ప్రస్తుతం అనేది అదొక ట్రెండింగ్ పదం అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ అనేది జనాలు కూడా ఎలాగ ఉన్నారంటే, ఏది ట్రెండింగ్ ఉంటే అది నేర్చుకోవడము, ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి అదే నేర్చుకోవడం, ఆ జాబ్ చేయొచ్చు అన్నట్టుగా అనుకుంటున్నారు చాలామంది. అసలు డిజిటల్ మార్కెటింగ్కి ఎంత పే ఉంది, అసలు డేటా ఏం చెప్తుంది, అసలు ఈ రంగంలో ఉండబోయే ఉపాధి అవకాశాల గురించి కూడా నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి. ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో కింద కొన్ని లింక్స్ ఇస్తాను నేను డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించింది, వాటిని కూడా చదవాలని. ఈ వీడియో చూసిన తర్వాత ఆ ఆర్టికల్స్ని కూడా చదవండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు ఒక పూర్తి అవగాహన రావాలంటే ఈ చిన్న వీడియో చూసినంత మాత్రాన వస్తుందని అనుకోవట్లేదు. కాకపోతే మీకు కంప్లీట్ అవగాహన ఐడియా మాత్రం ఇవ్వగలుగుతాయి ఈ వీడియో ద్వారా, అసలు డిజిటల్ మార్కెటింగ్కి ఎంత శాలరీ ఉంటుందని. ఫ్రెండ్స్, మీరు ఇది గూగుల్లో టైప్ చేసినా సరే మీకు వస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ జాబ్ యావరేజ్ శాలరీ ఇన్ ఇండియా. ఇది 4,12,000 అనమాట, ఇది పర్ యానం. ఇది శాలరీస్ అన్ని పర్ యానంలోకే క్యాల్కులేట్ చేస్తారు ఏ కంపెనీ హెచ్ఆర్ అన్నా సరే. యాక్చువల్గా మెకెన్జీ రిపోర్ట్ ప్రకారం ఎంత ఉందంటే, ఒక సేమ్ ఇంచుమించు ఇంతే ఉంది, 4,09,000 ఉంది మెకెన్జీ. మెకెన్జీ అనేది ఒక మార్కెట్ రీసెర్చ్ కంపెనీ. ఇండియాలో ఈ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ శాలరీ ఏంటంటే, ఇది యావరేజ్ శాలరీ అనమాట. యావరేజ్ అంటే సగటు. ఈ యావరేజ్ శాలరీని మనము ఎక్కడ కూడా ప్రామాణికంగా తీసుకోలేమన్నమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒకవేళ కాలేజ్కి వెళ్తున్నట్టయితే ప్లేస్మెంట్స్ని చూస్తారు కదా ఫస్ట్, ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని. ఉదాహరణకు మీరు కనుక ఆ కాలేజ్ యావరేజ్ శాలరీ ప్యాకేజ్ని ఒకవేళ మీరు తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజీలో 10 స్టూడెంట్స్ ఉన్నారు, ఒకడికి 1 crore ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, మిగతా వారికి జాబ్ రాలేదు. మిగతా వారికి జాబ్ రాకపోయినా సరే యావరేజ్ శాలరీ ప్యాకేజ్ 10 lakhs ఉంటుంది ఒక స్టూడెంట్కి, ఒకవేళ యావరేజ్ డేటా కనుక మీరు కనుక తీసుకుంటే. కాకపోతే యావరేజ్ శాలరీని అనేది మనము ప్రామాణికంగా తీసుకోలేము. మీరు నెట్లో సెర్చ్ చేసినా సరే యావరేజ్ అనేది మనము ప్రామాణికంగా తీసుకోకూడదు. ఇంకొకటి, డిజిటల్ విద్య వాళ్ళు కూడా ఈ దీనిపై ఒక ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్ లింక్ కూడా నేను మీకు ఇస్తాను, మీరు చూడండి. డిజిటల్ మార్కెటింగ్లో జాబ్స్ అనేది రోల్ను బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, మీరు ఏ జాబ్ చూసుకున్నా సరే అది ఇండస్ట్రీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్కే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో శాలరీ ఒకలాగుంటుంది, ఇంకా టెలికామ్ ఇండస్ట్రీ ఉందిగా అందులో ఒకలాగుంటుంది. ఇంకా ఇది ఇండస్ట్రీని బట్టి అనమాట డివైడ్ అయ్యి, ఇండస్ట్రీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఈ ఆర్టికల్లో రాశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తారు కదా, ట్రావెల్ ఇండస్ట్రీకి ఒకటి, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఫినాన్స్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ కావచ్చు. అయితే ఇండస్ట్రీస్ అనేది చాలా విభాగాలుగా ఉంటుంది అనమాట బిజినెస్లో ఇండస్ట్రీస్. కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీకి చేంజ్ ఉంటుంది. అది ఏ రోల్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీఈఓని తీసుకున్నారు అనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీకి, సీఈఓలే సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక జీతం ఉంటుంది, ఆటోమొబైల్ రంగంలో ఉన్న సీఈఓలకు ఒక జీతం ఉంటుంది, ఇంకా మీరు ఇండస్ట్రీని బట్టి డివైడ్ అయి ఉంటుంది అనమాట. అది డిజిటల్ మార్కెటింగ్ జాబ్కు మినహాయింపు ఏం కాదు. డిజిటల్ మార్కెటింగ్ శాలరీ కూడా ఇండస్ట్రీ పైనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇంకొకటి, అన్ని జాబ్స్కి ఏవైతే ప్రామాణికంగా తీసుకుంటారో శాలరీని, అవి డిజిటల్ మార్కెటింగ్కి కూడా వర్తిస్తాయి. ఉదాహరణకు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని చూస్తారు, మీకు డిజిటల్ మార్కెటింగ్ పై ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది అది కూడా చూస్తారు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది. ఎందుకంటే శాలరీ అనేది, మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు శాలరీ ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ఫ్రెషర్గా అయితే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ఇంకా మీరు చేసిన సర్టిఫికేషన్ కోర్సెస్ కావచ్చు, ఇటువంటివి వేరే జాబ్కి ఎలాగైతే అప్లై అవుతో ఈ వీటికి కూడా డిజిటల్ మార్కెటింగ్ జాబ్కి కూడా అలాగే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఫ్రెషర్స్కి జీతం తక్కువనే ఉంటుంది అనమాట డిజిటల్ మార్కెటింగ్ రంగంలో. ఎందుకు అని కనుక మీరు ఒకవేళ ప్రశ్నిస్తే,
ఫ్రెషర్కి ఆబ్వియస్గా ఖచ్చితంగా ఈ డిజిటల్ మార్కెటింగ్ పైన ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఏం చేస్తారంటే, ఎందుకు శాలరీ తక్కువ ఉంటుందంటే ఈ ఆపరేషనల్ వర్క్ ఉంటుందన్నమాట. ఇనిషియల్గా ఏ డిజిటల్ మార్కెటింగ్ జాబ్కైనా అంటే మీరు వితౌట్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్ళినప్పుడు అయినా వాళ్ళు జాబ్ ఇచ్చిన తర్వాత శాలరీ ఎందుకు తక్కువ ఇస్తారంటే, మీకు థింకింగ్ వర్క్ అనేది అంటే మీరు క్యాంపెయిన్ డిజైనింగ్ కానీ స్ట్రాటజీలు కానీ అవన్నీ మీరు చేయలేరు కాబట్టి మీకు ఆపరేషనల్ వర్కే ఇవ్వడం జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా పోస్టింగ్సే కావచ్చు, బ్యానర్ డిజైనింగే కావచ్చు, ఇటువంటివి చిన్న చిన్న వర్క్సే ఉంటాయి. చిన్న చిన్న వర్క్స్ ఉంటూ కూడా వాళ్ళు క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలి వాటిపై మీకు కొంత ట్రైనింగ్ ఇస్తుంటారు అన్నమాట. సో మీరు అప్పటికి ట్రైనింగ్ పీరియడ్లోనే ఉంటారు, ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ కూడా. సో ఆ టైంలో మీకు ఎక్కువ శాలరీస్ వాళ్ళు ఇవ్వలేరు. 1 ఇయర్ తర్వాత మీరు కొంత అవగాహన వస్తుంది అన్నమాట డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది. సో అప్పుడు మీకు 1 ఇయర్ తర్వాత మీ శాలరీ పెరిగే అవకాశాలు ఉంటుంది. ఇది ఇనీషియల్గా శాలరీ ఎంత ఉంటుందంటే అది ఖచ్చితంగా చెప్పలేం ఫ్రెండ్స్. అది మళ్ళీ మీరు ఫ్రెషర్ అయినప్పటికీ కూడా మరలా మీ క్వాలిఫికేషన్ పై, మీకు మీ క్వాలిఫికేషన్ పైన డిపెండ్ ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ అండ్ మీ సర్టిఫికేషన్స్ కానీ మీకు సంబంధించిన నాలెడ్జ్ అనమాట ఏంటనేది దానిపైన డిపెండ్ ఉంటుంది. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్కి జాబ్స్ కనుక ఒకటి చూసుకుంటే ఇంకొకటి చూద్దాం ఫ్రెండ్స్. ఇది డిజిటల్ దీపక్ రాసిన ఆర్టికల్. ఇది నిజంగా అసలు డిజిటల్ మార్కెటింగ్కి ఎక్కువ పే చేస్తారా అని అంటే డేటా ఎస్ అనే చెప్తుంది. కానీ నిజానికి ఒకవేళ మీరు నన్ను అడిగితే మీకు డిజిటల్ మార్కెటింగ్ పై ఉన్న నాలెడ్జ్ కానీ మీ స్కిల్స్ వాటిపైన డిపెండ్ ఉంటుంది. మళ్ళీ శాలరీ ఎక్కువ ఇవ్వాలన్నా కూడా ఇది ఇంకొకటి ఫ్రెండ్స్. ఇది ఒకటి ఇక్కడ చూడండి, డిమాండ్ అనేది ఖచ్చితంగా ఎక్కువనే ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళ కోసము. ఓన్లీ డిజిటల్ మార్కెటింగే కాదు, ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తక్కువ ఉన్నారు కానీ అవసరం అయితే ఎక్కువ ఉంది. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కానీ కాదు, మీరు చూసుకుంటే చార్టెడ్ అకౌంటెంట్స్కి కావచ్చు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది సపరేట్, ఇంకా అది వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్, ఈ అల్గారిథమ్స్ రాయడం కావచ్చు, అటువంటివి అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మెషిన్ లెర్నింగ్, ఈ డీప్ లెర్నింగ్ అని కానీ వీటి మీద ఎక్కువ జాబ్స్ ఉన్నాయన్నమాట ప్రస్తుతం. కాకపోతే వాటికి అవైలబుల్ లేరనమాట ప్రస్తుతం. అవసరమైన స్టూడెంట్స్ చెప్పే ఫ్యాకల్టీ కూడా లేరు వరల్డ్లో, కొంతమందే ఉంటారు అనమాట ఎక్స్పర్ట్స్. ఆ వాళ్ళ మీదనే కంపెనీస్ కొన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్, అది డాలర్స్ వాటిపైన ఇన్వెస్ట్ చేస్తారనమాట ఈ కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన. ఎందుకంటే ఇక అంత ఆటోమేషన్ అయితే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వర్క్స్ ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. ఈ మిషన్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఇంకా మిషన్స్ లీవ్ పెట్టరు, లేట్ రావు, ఇంకా ఇటువంటివన్నీ చాలా అడ్వాంటేజెస్ అనమాట. అదే మనుషులు పనిచేస్తే ఖచ్చితంగా లీవ్ పెడుతుంటారు, లేట్ వస్తుంటారు, సరిగ్గా పనిచేయరు, వాళ్ళకి మోటివేషన్ అవసరం, మిషన్స్కి ఇవన్నీ అవసరం ఉండవు అనమాట. అందుకని వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, ఈ మిషన్ లెర్నింగ్ పైన చాలా వెచ్చిస్తారు అనమాట, ఇన్వెస్ట్ చేస్తారు. ఈ సో అందులో డిజిటల్ మార్కెటింగ్కి కూడా ఫ్రెండ్స్ మంచి గ్రోత్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ పై ఇంత మంచి అంటే శాలరీస్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే అది లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మీరు సస్టైన్ అవ్వగలిగితే ఆ ఫీల్డ్లో మీకు ఖచ్చితంగా మంచి గ్రోత్ ఉంటుందని చెప్పొచ్చు. ఏంటంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ అనేది డైనమిక్ ఫీల్డ్, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుందన్నమాట. డిజిటల్గా టెక్నాలజీ కానీ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ అనేది ఒక కొత్త టెక్నాలజీ ఫ్రెండ్స్. మొబైల్ బ్రౌజింగ్కి అదేంటంటే యాప్ లేకపోయినా సరే మొబైల్లో అది యాప్ లాగా లోడ్ అవుతుంది వెబ్సైట్ మొత్తం. ఫ్లిప్కార్ట్ కనుక చూసుకుంటే ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ అలాగే డెవలప్ చేశారు, అంటే సపరేట్ మళ్ళీ ఫ్రేమ్ వర్క్ అనమాట అదొకటి, ఆ ఫ్లిప్కార్ట్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ అనేది. సో అటువంటి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మీరు దాన్ని అడాప్ట్ చేసుకోగలగాలన్నమాట. అంటే అడాప్ట్ అంటే అవసరాన్ని బట్టి, అంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు కనీసం దాని గురించి తెలిసి ఉండాలన్నమాట. ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ అంటే ఏంది, అది మా బిజినెస్కి అవసరమా లేదా, మా బ్లాగ్కి అవసరమా లేదా అనే దానిపైన మీకు అవగాహన ఉండాలి. అదనే కాదు ఫ్రెండ్స్, ఇంకా ఎప్పటికప్పుడు టెక్నాలజీలు కొత్తగా వస్తూనే ఉన్నాయి కాబట్టి మార్కెటింగ్కి మీరు అది నేర్చుకుంటూ అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట, ఏ డిజిటల్ మార్కెటర్ని అడిగినా సరే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ డిజిటల్ మార్కెటింగ్
జాబ్ చేసే వాళ్ళకి అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది, ఎప్పటికప్పుడు మేము కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట, కాంటెంట్ పరంగా కానీ నాలెడ్జ్ పరంగా. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఈ ప్రస్తుతం అది ట్రెండింగ్ కాబట్టి ఎవరికి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసేసారు. ఇంకా ఇందులో కొంత మోసం కూడా జరుగుతుంది అనుకోవచ్చు. ఎట్లా అంటే, మీకు జాబ్ అవసరం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అవసరమైన సర్టిఫికేషన్లు ఎగ్జామ్స్ వాళ్ళే రాసిస్తామంటున్నారు, జాబ్ కూడా పెట్టిస్తామంటారు. కానీ మీరు సస్టైన్ అవ్వలేరు. సస్టైన్ అంటే మీరు కొనసాగలేరు ఎక్కువ కాలం అలా కనుక నేర్చుకుంటే. అలా చేయకండి. ఒకవేళ మీకు నిజంగా డిజిటల్ మార్కెటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే, ప్యాషన్ ఉంటేనే మీరు కంటిన్యూ అవ్వగలుగుతారని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది అనమాట, ఇది ఒక స్టాటిక్ జాబ్లాగా కాదనమాట. ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఇంకా ఇదే జాబ్ ఉంటుంది, మీకు తర్వాత చేంజెస్ ఏముండవు అన్నట్టు కాదనమాట. ఇది ఎప్పటికప్పుడు మారుతుంటుంది అనమాట, ఇది ఎప్పటికప్పుడు మీ పనులు మారుతుంటాయి, అన్ని టూల్స్ మారుతుంటాయి, ఇంటిగ్రేషన్స్ మారుతుంటాయి, అలా ఉంటుంది అనమాట, సిఆర్ఎం కానీ అలాంటివి. నా సజెషన్ ఏంటంటే మీరు ఓన్గా నేర్చుకోండి అనమాట, మీరు ఓన్గా కూడా నేర్చుకోవచ్చు. మీకు ఇంకేమైనా గైడెన్స్ కావాలనుకుంటే మీరు నాకు మెయిల్ కానీ నాకు వాట్సాప్ ద్వారా కానీ మీరు మీ డౌట్స్ అడిగితే నేను చెప్పగలుగుతా అసలు డిజిటల్ మార్కెటింగ్ ప్రస్తుతం ఎలా ఉందనే దాని మీద. ఎందుకంటే నేను అది ఒక 2 ఇయర్స్గా నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మెంటర్ ద్వారా. కాబట్టి నాకు నేను చెప్పగలుగుతా అనమాట మీకు ఎలా ఉంటుందనే దానిపై, డిజిటల్ మార్కెటింగ్పై ఎలా మీరు నేర్చుకోవచ్చు, ఎలా స్టార్ట్ చేయొచ్చు అనే దానిపై. ఇంకొకటి ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ మీరు ఒకవేళ స్టూడెంట్గా ఉంటే, స్టూడెంట్గా ఉంటూనే ఇది పార్ట్ టైంగా మీరు నేర్చుకోండి, కొంత టైం దీనికి కేటాయించి మీరు నేర్చుకోండి ఆన్లైన్లో. ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్టయితే ఆ జాబ్ని మీరు కంటిన్యూ చేస్తూనే ఇది నేర్చుకోండి. ఏంటంటే మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు వెళ్ళొచ్చు, కానీ మంచి మీరు మీ అంతకు మీకు కాన్ఫిడెంట్ రావాలన్నమాట, మీకు డిజిటల్ మార్కెటింగ్ పై నేను నేర్చుకోగలుగుతా, నేను జాబ్ చేయగలుగుతా అనేది. అప్పటి వరకు మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ వైపు మీరు వెళ్ళకండి. అదొక మంచి నా సజెషన్ అది, ఏంటంటే అది డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ పైన. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్లో కూడా మీరు చూసుకుంటే మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ జాబ్స్ కూడా. అది ఒక్కోసారి చూపిస్తాను మీకు. అది కూడా డిజిటల్ విద్యలో దాని గురించి ఇచ్చారు రోల్స్ ప్రకారం కూడా. సోషల్ మీడియాకు సపరేట్ జాబ్స్ ఉంటాయి మళ్ళీ, ఓన్లీ సోషల్ మీడియా మేనేజ్మెంట్కే. డేటా అనలిటిక్స్పై, వెబ్ అనలిటిక్స్పై సపరేట్ జాబ్స్ ఉంటాయి మళ్ళీ. ఇదేంటంటే పెద్ద కంపెనీస్కి ఖచ్చితంగా అవసరం అనమాట, ఒకరి వల్ల కాదనమాట, పెద్ద కంపెనీస్ కనుక చూసుకుంటే. లెట్ మీ సీ ఫ్రెండ్స్, ఇది చూసారు కదా డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, దీనికి కనీసం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ మీరు ఒక ఈ పొజిషన్కి వెళ్ళలేరు. ఇవన్నీ పెద్ద రోల్స్ ఫ్రెండ్స్. ఇది మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నా, మార్కెటింగ్ అనలిస్ట్ అనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ అనుకున్నా, వీటి ఈ పొజిషన్కి వెళ్ళాలంటే ఈ చూపిస్తున్న 5 పొజిషన్లు ఏ పొజిషన్కి మీరు వెళ్ళాలనుకున్నా మీకు కనీసం ఒక 3 ఇయర్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అలా అప్పటి వరకు మీరు ట్రైనీ డిజిటల్ మార్కెటర్గా మీరు వెళ్ళొచ్చు. ఇంకా ఈమెయిల్ మార్కెటింగ్ పై మీకు అవకాశాలు ఉన్నాయి. ఈమెయిల్, ఓన్లీ ఈమెయిల్ మార్కెటింగ్ కానీ, ఓన్లీ సోషల్ మీడియా కానీ, ఓన్లీ ఎస్ఈఓ కానీ, ఓన్లీ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కానీ, మీరు ఏదైతే అనుకుంటారో మీరు జనరల్గా అన్ని టాపిక్స్ నేర్చుకోండి. అందులో నేర్చుకునేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో తెలుస్తుంది కదా, అప్పుడు మీరు అందులోనే ఎక్స్పర్ట్ అవ్వండి, అలా నేర్చుకోవచ్చు అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకేమైనా ఇది ఒక పద్ధతి ప్రకారంగా నేను ఈ వీడియోని మీకు చేశానని అనుకోవట్లేదు, కాకపోతే జస్ట్ ఒక అవగాహన ఇవ్వడానికే నేను ఈ వీడియో చేశాను. డిజిటల్ మార్కెటింగ్ పై జాబ్స్ అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి. కాకపోతే ఇంకోటి ఏంటంటే, రైట్ టెక్నీషియన్స్ కానీ, రైట్ టాలెంటెడ్ పర్సన్స్ దొరకట్లేదు. మీరు ఫస్ట్ మీ స్కిల్స్ని, మీ టాలెంట్ని డిజిటల్ మార్కెటింగ్పై మీరు ఇంప్రూవ్ చేసుకోమని నేను సజెషన్ చేస్తున్నా. ఇంకా అది కనుక మీకుంటే ఫ్రెండ్స్, మీరు ఫ్రీలాన్సింగ్ అయినా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. లేకపోతే మీరే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని పెట్టి చిన్న చిన్న కంపెనీస్కి కానీ స్టార్టప్స్కి మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా ఇవ్వచ్చు. మీరు మంచిగా నేర్చుకుంటే పెద్ద కంపెనీస్ కూడా మీలాంటి వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు ఆన్లైన్లో కూడా. సో వాళ్ళు కనుక మిమ్మల్ని హైర్ చేసుకుంటే మంచి ప్యాకేజ్ ఖచ్చితంగా మీకు ఇస్తారు. అదంతా మీ టాలెంట్ బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కనుక చూసుకుంటే ఒకటి మీకు పర్చేజ్ చేస్తా వెబ్సైటు, ఇది చాలామందికి తెలియదు, బిలాంగ్ హైరింగ్ పోర్టల్ ఫ్రెండ్స్ ఇది. ఇదేంటంటే మీకు నౌకరీ కానీ, ఈ నౌకరీ వెబ్సైట్ కానీ, ఇంకా ఐఐఎం జాబ్స్ కానీ, ఇంకా హైరింగ్ పోర్టల్స్ తెలుసు కదా, అక్కడ మీరు అంటే మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుంటారు కదా.
ఈ బిలాంగ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది హైరింగ్ పోర్టలే. కాకపోతే ఏంటంటే మంచి ఎక్స్పర్ట్స్నే వీళ్ళ ప్లాట్ఫామ్లో వీళ్ళ ప్లాట్ఫామ్లోకి ఇన్వైట్ చేస్తారు. మంచి వీళ్ళు ఎలా అంటే మీరు ఎక్స్పర్ట్స్ని అనమాట, ఒకవేళ కంపెనీస్కి అర్జెంటుగా మంచి ఎక్స్పర్ట్స్ అవసరం అనుకుంటే వాళ్ళు బిలాంగ్కి అప్రోచ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. నౌకరీకి అయితే నౌకరీ కానీ వేరే వెబ్సైట్స్కి వెళ్తే కొంత కష్టం అనమాట. వాళ్ళు రెజ్యూమ్స్ ఎన్నో పంపిస్తారు, మళ్ళీ అందులో ఫిల్టర్ చేసుకొని చేయాలంటే చాలా తలకాయ నొప్పి అనమాట. ఇదేంటంటే వీళ్ళు డైరెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రొఫైల్స్ని తీసుకుంటారు. ఎక్స్పర్ట్ ప్రొఫైల్స్ని అంటే నెట్వర్క్ టాలెంటెడ్ పీపుల్ని కంపెనీస్కి సజెస్ట్ చేస్తారు. కంపెనీస్ కూడా ఇబ్బంది లేకుండా హైరింగ్ చేసుకోగలుగుతారు అనమాట టాలెంటెడ్ వీళ్ళకు. దీనివల్ల హెచ్ఆర్స్కి చాలా టైం మిగులుతుంది అనమాట, ఈ ఇబ్బంది ఉండకుండా. చాలా మంచి క్లయింట్స్ ఉన్నారనమాట వీళ్ళకు బిలాంగ్ అనేది. ఇది ఒక మంచి స్టార్టప్ అనమాట. మీరు ఏం చేయాలంటే మీరు మంచిగా నేర్చుకున్న తర్వాత మీరు బిలాంగ్ వెబ్సైట్లో కూడా మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఈ ప్రొఫెషనల్ మెయిల్ ఉండాలి. మీరు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే బ్లాగ్ ద్వారా మీకు ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. దాని తర్వాత ఇందులో క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయగలిగితే నేను మీకు ఇంకో వాటికి ఆన్సర్ ఇవ్వగలుగుతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.